వెల్కమ్ టు అవర్ క్లాసెస్. ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సోషల్ స్టడీస్లో ఇండియన్ పాలిటీ నుండి ఏ టాపిక్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలనేది మనం చూద్దాం. అండ్ దట్ టు ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పిఎఫ్ వాళ్ళు ఏ టాపిక్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటే మనం ఒక్క మార్కు కూడా పాలిటీ నుండి మిస్ చేసుకోకుండా చదవచ్చు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ మనం ఆల్రెడీ ఆర్పిఎఫ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేసాం, పాలిటీ నుండి చూసాం. ప్రతి సెట్లో కూడా మినిమం 6 to 12 క్వశ్చన్స్ వరకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు కొన్ని సెట్లలో. సో అవన్నీ కూడా మనం ప్రతి క్వశ్చన్ కూడా 95% వరకు మనం మన యొక్క క్లాసెస్లో క్లియర్ చేసాము అవి, ఒకసారి చూడండి. అండ్ అదేవిధంగా 6000+ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం, అవి కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఒకసారి చూడండి, ఇండియన్ పాలిటీ కేవలం మీకు ఈ ఒక్కరోజు 50 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మిస్ అయితే చేరు, ఎస్పెషల్లీ రైల్వే. స్టాటిక్ జీకే 100 టాపిక్స్ తోటి మనం ప్రిపేర్ చేసాం, కేవలం ఈ ఒక్కరోజు 50 రూపీస్. బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ 50 రూపీస్ కంప్లీట్లీ అయిపోయింది, ఇవంతా కూడా మనకి 100% అయిపోయాం. సైన్స్ కెమిస్ట్రీ 90% అయిపోయింది. మీకు ఈరోజు 27 ఐ థింక్, మీకు ఒక 1 వీక్లో మాత్రం మోడర్న్ హిస్టరీ కూడా కంప్లీట్ అవబోతూ ఉంది. సో రైల్వే కోర్స్ కేవలం 350కి అందించడం జరుగుతూ ఉంది. అండ్ అదేవిధంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. బట్ బిఫోర్ దట్ మీరు నా క్లాసెస్ చూడండి. ఒకసారి చూద్దాం, మనం ఇండియన్ పాలిటీని 3 టైప్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. అతి ముఖ్యమైన టాపిక్స్ 20, ముఖ్యమైన టాపిక్స్ 24, ఇతర టాపిక్స్ 40. సో వీటి గురించి మనం ఒకసారి చూద్దాం. అతి ముఖ్యమైన టాపిక్స్ రాజ్యాంగ రచన, షెడ్యూల్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పార్ట్స్, రాజ్యాంగము భాగాలు, ముఖ్య లక్షణాలు, అతి ముఖ్యమైన ప్రకరణలు, యూనియన్ మరియు దాని భూభాగము, ప్రాథమిక హక్కులు, ముఖ్యమైన సవరణలు, పార్లమెంట్, అత్యవసర నిబంధనలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, గవర్నర్, శాసనసభ, హైకోర్టు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, అధికార భాషలు, ఎంపిక విధానము, అర్హత, ప్రమాణ స్వీకారము, తొలగింపు. ఈ 20 టాపిక్స్ ప్రతి ఒక్క రైల్వే ఆస్పిరెంట్ డెఫినెట్లీ చదవాలి, ఖచ్చితంగా చదవాలి. మీ పేపర్లో 50% అంటే పాలిటీ నుండి వచ్చే క్వశ్చన్స్లో 50 to 60% ఆఫ్ క్వశ్చన్స్ ఈ 20 టాపిక్స్ నుండే మీకు రావడం జరుగుతుంది. సో అంత ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఒకసారి మనం చూద్దాం అదర్ ముఖ్యమైన టాపిక్స్ కూడా డిస్కస్ చేసేటప్పుడు మన పాలిటీ కోర్స్ ఏ విధంగా ఉందనేది చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ టాపిక్ వచ్చేసి అధినేతలు, ఎంపిక విధానం, ది పర్ఫెక్ట్ ఉంటుంది, మీకు ఏం అవసరమో అదే ఉంటుంది. సో చూడండి, యూనియన్ మరియు దాని భూభాగము క్లియర్గా మీరు పర్ఫెక్ట్గా చదివితే చాలామంది మన పాలిటీ తీసుకున్న వాళ్ళు వాళ్ళే చెప్పారు ఎగ్జామ్స్ రాసినప్పుడు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి ఇది వచ్చేసి రాష్ట్రపతి మరియు గవర్నర్ని పోల్చి చూద్దాము. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే 50 రూపీస్, ప్రతి ఒక్కరూ తీసుకోండి, డెఫినెట్లీ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు గురించి కనుక చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? రైట్, ఇది అధికార భాషలు. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి అండ్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతా. ముఖ్యమైన టాపిక్స్ చారిత్రక నేపథ్యము, రాజ్యాంగ ప్రవేశిక, పౌరసత్వము, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి, ట్రిబ్యునల్స్, కేంద్ర పాలిత ప్రాంతాలు, షెడ్యూల్స్ మరియు ఆదివాసి ప్రాంతాలు, ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్థిక సంఘము, కంట్రోలర్ మరియు ఆడిట్ జనరల్ కాగ్, అటర్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, నీతి ఆయోగ్, ఎన్హెచ్ఆర్సి, ఎస్హెచ్ఆర్సి, లోక్పాల్ మరియు లోకాయుక్త, 40 ఫిరాయింపుల నిరోధక చట్టం. సో ఇక్కడ వరకు 44 టాపిక్స్ అయిపోయాయి. అంటే మీరు ఒక క్వశ్చన్ పాలిటీ 100% అనుకుంటే ఫస్ట్ దాంట్లోనే మీకు 50 to 60% అక్కడే వస్తాయి. 20 టాపిక్స్లోనే ఒక 20 25% వరకు మీకు ఈ 24 టాపిక్స్లోనే వస్తుంది.
లాస్ట్ రిమైనింగ్ టాపిక్స్, మీరు ఫస్ట్ 20 టాపిక్ చదవండి, ది పర్ఫెక్ట్ మేము ఉన్నాము అనుకున్నప్పుడే ఈ 24 టాపిక్స్కి రండి. ఇది అయిపోయాక స్టిల్ మాకు టైం ఉంది అనుకుంటే, మనకు ఒక 10 క్వశ్చన్లు వచ్చాయనుకోండి ఎగ్జామ్లో, సపోజ్ ఆ 10 క్వశ్చన్లలో మనకి 5 నుండి 6 క్వశ్చన్లు ఈ 20 టాపిక్స్ నుండే వస్తాయి. ఓకే, అండ్ రిమైనింగ్ ఇంకొక 2 నుండి 3 క్వశ్చన్లు మనకి ఈ 24 టాపిక్స్ నుండి వస్తాయి. 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే అదర్ దాంట్లో వస్తాయి. నేను ఈ విషయం ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, నేనేదో అప్పట్లో క్లియర్ చేసి 5-6 ఇయర్స్ వరకు జాబ్ చేసి, 5 ఇయర్స్ జాబ్ చేసి నేను ఆల్మోస్ట్ రిజైన్ కూడా చేశానని చెప్పాను మీకు. సో ఏదో వచ్చింది కదా అని క్లాసెస్ చెప్పట్లేను, నాకు కొద్దిగా అవగాహన ఉంది, సబ్జెక్ట్ ఉంది కనుకనే మీకు టీచ్ చేయడం జరుగుతూ ఉంది. నేను ప్రతి సబ్జెక్టు నేనే మీకు టీచ్ చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలిసింది. సో నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను కనుకనే మీకు చెప్తా ఉన్నాను, ది బెస్ట్ కంటెంట్ ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. ఓకేనా? ఏదో అది మనం ఏదో లక్కీ లాటరీ లాగా అదేదో జాబ్ వచ్చింది కదా అని చెప్పట్లేదు. నేను వచ్చిన దాన్ని రిజైన్ చేశాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇతర టాపిక్స్ వచ్చేసి రాజ్యాంగ మౌలిక స్వరూపము, పార్లమెంటరీ వ్యవస్థ, సమైక్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర సంబంధాలు, క్యాబినెట్ కమిటీలు, పార్లమెంటరీ కమిటీలు, పార్లమెంటరీ వేదికలు, గ్రూపులు, న్యాయ సమీక్ష, న్యాయ క్రియాశీలత, పిల్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, దిగువ న్యాయస్థానాలు, కొన్ని రాష్ట్రాలకు ఒక ప్రత్యేక నిబంధనలు, జిఎస్టీ, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఒబిసి కమిషన్, మైనార్టీ కమిషన్ ప్రత్యేక అధికారి, అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్, కేంద్ర నిఘా సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థ, జాతీయ దర్యాప్తు సంస్థ, జాతీయ విపత్తు నిర్వహణ, సహకార సంఘాలు, ప్రభుత్వ సర్వీసులు, ప్రభుత్వ హక్కులు మరియు బాధ్యతలు, రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల పాత్ర, ఎన్నికలు, ఎన్నికల చట్టాలు, ఎన్నికల సంస్కరణలు, ఓటింగ్ ప్రవర్తన, సంకీర్ణ ప్రభుత్వం, ప్రభావ వర్గాలు, జాతీయ సమగ్రత, విదేశాంగ విధానం, రాజ్యాంగం యొక్క పనితీరును సమీక్షించడానికి జాతీయ కమిషన్. సో ఇవి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక 10 క్వశ్చన్స్ కనుక మీకు ఎగ్జామినర్ అడిగితే పాలిటీ నుండి 5 to 6 క్వశ్చన్స్ కేవలం 20 టాపిక్స్ నుండే వస్తాయి, 2 to 3 క్వశ్చన్స్ మనకి 24 టాపిక్స్ నుండి వస్తాయి, 1 or 2 క్వశ్చన్సే లాస్ట్ 40 టాపిక్స్ నుండి రావడం జరుగుతుంది. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. ఓకేనా? సో ఇది డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఫర్దర్గా కూడా మనం మోడర్న్ హిస్టరీ కూడా ఈ వీక్లో అయిపోతుంది, నెక్స్ట్ డైలీ క్లాసెస్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సో ఐ విష్ యూ వెరీ